నా కొడుక్కి పేనభిక్ష పెట్టిన వాడి పేన సావుతో కొట్టుమిట్టాడుతోందని తెలిసి వెళ్ళకపోతే నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నువ్వు చెప్పింది కరెక్టేనా? కాని ఆ కృష్ణచంద్ర గారు వచ్చి నా చెల్లి కనపడట్లేదని ఎంత చేసి వెళ్ళాడు చూసావు కదా. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీ వల్ల ఇలా జరిగిందని నీ మీదకి వస్తాడు. అవసరమా మనకి? పిచ్చోడా, ఎవరో ఏదో అనుకుంటారని మంచి పనుల దగ్గర ఆగిపోకూడదురా. మంచికి పోవడమే మహాపాపం ఈ రోజుల్లో. అందులో అనుమానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వెళ్ళడం మన ధర్మం. వెళ్తాను, ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. రై కార్తీరా. నానా నేను వస్తాను. వద్దులే, నేను ఒక్కడే ఇలా వస్తాను. మరేం పర్లేదు. బావికి గుండెపోటు రావడం ఏంటి? సిలమా, ఇంత జరిగితే ఈ అన్నయ్యకు ఒక్క ఫోన్ అయినా చెయ్యొద్దా? బావ హాస్పిటల్ ఉన్నాడని ఇప్పుడే తెలిసిందమ్మా నాకు. డాక్టర్, మా బావ కండిషన్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? అంతా ఓకే కదా? ప్రస్తుతానికి కండిషన్ పర్వాలేదు, కానీ గిన్నెలొద్దు. ప్రస్తుతంలాగే మా బావ కండిషన్ బాగా ఉండాలా? మీకు ఇంకేం కావాలో చెప్పండి, నేను చూసుకుంటాను. అవసరమైతే అమెరికా నుండి, లండన్ నుండి డాక్టర్లను పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్లేదు. కానీ నా బావకి ఏం కాకూడదు, అర్థమవుతుందా? అలాగేనండి, అవసరమైతే అలాగే చేద్దాం. ఈ దిక్కుమన్న గుండెపోటు దేవుళ్ళంటే బావకే రావాలా? ఆ గుండెపోటేదో నాకొచ్చినా బాగుండేది. నీ కొడుకులా, వాడి కూతురు కూడా వాడి కళ్ళ ముందుండుంటే ఈ గుండెపోటు వచ్చిండేది కాదురా?